హాయ్ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం టిడిపి దూకుడు పెంచింది ఎన్నికలకు ఏడాది ముందు నుంచి ప్రజల్లో ఉంటూ వస్తున్న చంద్రబాబు గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు గెలుపుకు కలిసి వచ్చే ఏ అంశాన్ని కూడా కూడా వదలడం లేదు ను యాక్టివ్ చేశారు గతం కంటే కూడా లోకేష్ కు ప్రజాదరణ పెంచుకున్నారు మొన్నటి వరకు గ్రౌండ్ వర్క్ ను పూర్తి చేసుకున్న చంద్రబాబు అభ్యర్థుల ఎంపిక కసరత్తును ప్రారంభించారు టిడిపి జనసేన పొత్తులో ఎన్నికలకు వెళుతున్నారు కాబట్టి ఈసారి బాబు విడతల వారిగా అభ్యర్థులను ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది అయితే ఇప్పటికే మొదటి జాబితాను సిద్ధం చేసినట్లుగా సమాచారం ఈ జాబితాను సంక్రాంతి తర్వాత ప్రకటించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది అయితే తొంభై మందితో మొదటి జాబితాను విడుదల చేయనున్నట్లుగా టిడిపి వర్గాలు చెబుతున్నాయి ఈ తొంభై మందిలో పంతొమ్మిది మంది సిట్టింగులు ఉండగా మిగతా డెబ్బై ఒక్క మంది గెలుపుకు అవకాశం ఉన్న నేతలను ఎంపిక చేసినట్లుగా సమాచారం ఈ తొంభై మందిని కూడా ఇప్పటి నుంచి తమ నియోజకవర్గాల్లో కేడర్ ను పెంచుకోవాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది వీరిలో సిట్టింగుల విషయానికి వస్తే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ స్థానంలో భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ పోటీ చేయబోతున్నారు అక్కడ మాత్రమే అంతర్గతంగా జరిగిన మార్పు అయితే సిట్టింగుల విషయంలో పార్టీలో కొంచెం అయోమయం కనబడుతుంది అదేమిటంటే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీకి జనసేన బాగా పట్టుబడుతోంది ఇక్కడ కందుల దుర్గేష్ పోటీ చేయబోతున్నారని బాగా ప్రచారం జరుగుతోంది అయితే ప్రస్తుతం ఇక్కడ సీనియర్ నేత గోరుట్ల బుచ్చే చౌదరి ఉన్నారు ఈ సీటు విషయంలో కాస్త అయోమయం ఉన్నదైతే వాస్తవం పొత్తులో జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించబోతున్నారనే విషయంపై క్లారిటీ లేదు అయితే దీనిపై చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లో క్లారిటీ ఉండే అవకాశం ఉంది అందుకనే చంద్రబాబు మొదటి జాబితాను రెడీ చేసినట్లుగా చెప్పుకుంటున్నారు బీజేపీ కూడా పొత్తులో కలిసి వచ్చే అవకాశం ఉందని లేటెస్ట్ గా ప్రచారం మొదలైంది కాబట్టి జనసేన బీజేపీకి ఇవ్వాల్సిన నియోజకవర్గాలను వదిలేసి మిగిలిన వాటిల్లో గట్టి అభ్యర్థుల కోసం చంద్రబాబు సర్వేలు చేయించుకుంటున్నారు సీనియర్ తమ్ముళ్ళు కుటుంబాల్లో ఒకటికి మించి టికెట్లు కేటాయించలేమని చంద్రబాబు స్పష్టంగా చెప్పేశారు ఒక కుటుంబానికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు పొత్తుల విషయం తెలియకపోవడంతోనే అభ్యర్థుల ఎంపికలో బాగా జాప్యం జరుగుతుంది అయితే ఈసారి కూడా జాబితాను ఫైనల్ చేయడంలో ఆలస్యం జరగక తప్పేట్లేదు రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పాటు చంద్రబాబు కూడా చాలా కీలకం కాబట్టి పొత్తులు అభ్యర్థుల విషయాన్ని ఫైనల్ చేయడంలో ఒకటికి పది సార్లు ఆలోచించాల్సి వస్తుంది రెండు టికెట్లు దక్కని సీనియర్లు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం